తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు ఉజ్వల వాలంటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అవగాహన సదస్సు నిర్వహించారు। मुख्य अतिथि मिनिस्ट्री आफ् लेबर अंड एंपावरमेंट गवर्नमेंट आफ् इंडिया डिपार्टमेंट रीजनल डायरेक्टर सैयद बशीर अहमद विच्चेसारू। ई कार्यक्रम में आयन मात्लाडुतू महिळलु आर्थिकंगा वेनुकबाटुतनानिकी गल लोपालु वाटिनि एला अधिगमिंचालो तेलिपे सूचनलु गवर्नमेंट द्वारा वच्चे विविध रकाल स्कीमुलु वाटिनि ए विधंगा पोंदालो तेलिपे सूचनलु आयन विवरिंचारू। ప్రాంతాన్ని బట్టి వనరుల ఉపయోగాన్ని వినియోగించుకొని స్వయం సమృద్ధికి ఉపయోగపడే అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ రంగంలో ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని ఆయన వివరించారు। సో వీళ్ళందరికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఎంతో రకాలైనటువంటి అభివృద్ధి పథకాలను తయారు చేస్తుంది, అట్లాగే సంక్షేమ పథకాలను తయారు చేస్తుంది। సో అసలు ఆ పథకాలు ఏంటి ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మనం తీసుకుంటే దాదాపు 45 కోట్ల మంది ఆడవాళ్ళు గ్రామీణ రంగంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు మొత్తం భారతదేశం। సో బేసికల్లీ గవర్నమెంట్ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కోసం రూపాయి కూడా వీళ్ళకి వస్తుంది, కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి అసలు పథకాలు ఏంటి దాని ద్వారా వీళ్ళు పొందగలిగేటువంటి లాభాలు ఏంటి ఆ పథకాలను ఎలా యాక్సెస్ చేయాలి వీళ్ళందరికీ అవగాహన లేదు। సో అందుకే మేము ఇలాంటి 2 రోజుల కార్యక్రమం 4 రోజుల కార్యక్రమాలు పెట్టి గవర్నమెంట్ ముఖ్యంగా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏం చేస్తుంది ఆ పథకాల ద్వారా వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందగలుగుతారు దాంట్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇవి వాళ్ళకి ఒకసారి చెప్పండి। అట్లాగే ఈ రోజు గ్రామీణ రంగంలో పనిచేసేటువంటి గ్రామీణ కూలీలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200-250 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు, వాళ్ళ ఆదాయం పెరగాలి అంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఆదాయం పెరగదు। వాళ్ళు ఈ రోజు మార్కెట్ లో దేనికైతే ఎక్కువ డిమాండ్తో అటువంటి స్కిల్స్ నేర్చుకోగలిగితేనే వాళ్ళ ఆదాయం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి అటువంటి స్కిల్స్ ఏ ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో వాటిని ఎక్కడ నేర్చుకోవాలి దాని ద్వారా మన జీవితంలో ఆదాయం పెంచుకునే రోజుకి 250 రూపాయల చొప్పున వాళ్ళు నష్టపోయినటువంటి వేతనాలను ప్రభుత్వం వాళ్ళ యొక్క అకౌంట్ లో అంటే 2 రోజుల కార్యక్రమానికి వస్తే 500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తాము, 4 రోజుల కార్యక్రమానికి వస్తే 1000 రూపాయలు వాళ్ళ యొక్క ఆధార్ బేస్డ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో లింక్డ్ అకౌంట్స్ వాటిలో గవర్నమెంట్ డబ్బులు వాళ్ళకి వేయడం జరుగుతుంది। సో దీని ద్వారా ఏం జరుగుతుంది ఒకసారి